నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం కలౌ వెంకటనాథుడు శ్రీ వెంకటనాథుడు తిరుపతిలో కొలువై ఉన్నాడు ఆ స్వామి లీలా విశేషాలకు మహిమాన్వితాలకు అవతులు లేవు కొండలలో నెలకొన్న కోనేటి రాయినిగా భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్నాడు జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసే ఆ స్వామివారి లీలామృతం విశేషమైనది వాడవాడలా భక్తజన బాంధవుడిలా కొలువై వెలుగొందుతున్న ఆ స్వామి నెలకొన్న మరో దివ్యాలయం సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం భక్తులు నిరంతరం స్మరించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలిచిన వారి పాలిటి బంగారు కొండ పిలిచినంతనే పలికే జగన్నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ స్వామివారి రూపలావణ్యాలు ఎన్నో ప్రాంతాలలో మరెన్నో ప్రదేశాలలో వ్యక్తమవుతున్నాయి ఈ పరంపరలోని శ్రీనివాస సన్నిధానం సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సిరిసిల్ల బస్ స్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయం భక్తులను ఆధ్యాత్మిక స్రవంతిలో విహరింపజేస్తోంది ఈ క్షేత్రం 800 సంవత్సరాల నాటిదిగా చారిత్రక ఆధారాలున్నాయి పూర్వం ఈ ప్రాంతమంతా మహారణ్యంగా ఉండేది మానేరు నదీ ప్రవాహంతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ నది ఒడ్డున మాండవ్య మహాముని ఆశ్రమముండేది ఈ మహాముని మహావిష్ణువు యాగం జరుపుటకు మహావిష్ణు ఆజ్ఞ గురించి కఠోర తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నీ కోరిక ఏమీ అని అడుగగా మీ పేరుతో ఈ నదీక్షేత్రమందు ఒక మహాయాగము చేయ సంకల్పం కలిగినదని తెలిపాడు నీ కోరిక సిద్ధించును అని స్వామివారు అంతర్ధానమవగా కొంతకాలం తరువాత ఈ ప్రాంత జమీందారులు దేశాయులకు శ్రీ వైష్ణవ స్వామి స్వప్నంలో కనిపించి శ్రీశాల అనే పేరుతో ఆలయం నిర్మించమని ఆదేశించడం ఆదేశానుసారం శ్రీ కేశవస్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించడం జరిగింది 1826 సంవత్సర ప్రాంతంలో మొఘలాయులు కాకతీయుల రాజ్యంపై దండెత్తి హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఈ శ్రీశాల కేశవనాథస్వామి విగ్రహాన్ని కూడా పగులగొట్టారు తరువాత కొన్నాళ్లకు ఈ ఘటనచే దుఃఖితులైన శ్రీశాల సర్దేశాయి వంశస్థులకు స్వప్నంలో శ్రీవారు దర్శనమిచ్చి యజ్ఞకర్తగా నిలిపి ప్రతిష్ఠించిన నా రూపంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని విగ్రహం ఈ మాండవ్య నదీతీరంలో బర్రెంక చెట్టు అనగా వజ్రదంతి వృక్షము క్రింద భూమిలో ఉన్నది ఈ చెట్టును ఖననము చేసి నా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పి శ్రీ స్వామివారు అంతర్ధానమయ్యారు స్వామివారు సెలవిచ్చిన ప్రకారమే ఈ స్థానంలోనే స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది విశాలమైన గర్భాలయ ముఖమంటపంలో స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి పలు ఆకృతులు పొదిగిన స్తంభాలు శిల్పకళా శోభితంగా అలరింపచేస్తాయి ప్రధాన ఆలయమైన శ్రీహరి సన్నిధానం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది గర్భాలయంలో సుందర సమ్మోహనకరంగా ఉండే స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది చూసిన కొద్దీ చూడాలనిపించే స్వామివారి మూర్తిని దర్శించి మనము పరవశులమవుదాం స్థానక భంగిమలో తిరునామాల యుక్తంగా దక్షిణాగ్రహస్తంలో చక్రం వామాగ్రహస్తంలో శంఖాన్ని ధరించి అభయ వరద కటి హస్తాలతో స్వామి చతుర్భుజుడై గోచరిస్తాడు సర్వాలంకారయుక్తాం సతత సౌందర్య శోభితం అన్నట్టుగా స్వామి విగ్రహం
ముగ్ధమోహనంగా మురిపిస్తుంది. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్టుగా కొండలరాయునికి భక్తులు కోటి దండాలను సభక్తికంగా సమర్పించుకుంటారు. ఆనంద పారవశ్యంతో ఆనంద నిలయేశుని కళ్ళారా తిలకించి పులకిస్తారు. జగదీశ కరుణాభరణాయికని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీనివాసుడు వేయించేసి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పట్టణము ఈ శ్రీశాల పట్టణము. ముందుగా ఒక కేశవనాథ పెరుమాళ్ళు అనేటువంటి ఒక ఆలయము అనేటువంటిది నిర్మాణం జరిగింది సుమారుగా 800 సంవత్సరాల క్రితం. దాని తర్వాత ఇప్పుడు ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి ఆ యొక్క మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తిని చక్కగా తీసుకువచ్చి ఇక్కడ పాంచరాత్ర శాస్త్ర ఆగమ విధానము లోపల ప్రతిష్ట అనేటువంటిది జరపడం జరిగింది. ఏ విధంగానైతే తిరుమలలో వేయించేసి ఉండేటువంటి శ్రీనివాసునికి ఎన్ని రకాలైనటువంటి సేవలైతే వాహనాలైతే ఉన్నాయో ఇక్కడ ఈ యొక్క మన యొక్క ఆలయంలో కూడా అన్ని రకాలైనటువంటి వాహనములు అనేటువంటివి ఉన్నవి. ప్రతి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పుడైతే ఆశ్వీజ మాసంలో నిర్వహించబడతాయో అట్లాంటి బ్రహ్మోత్సవాల లోపల ఈ సేవలన్నీ కూడా తీయడం అనేటువంటి జరుగుతుంది. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు ఎందరో భక్తులకు ఆరాధ్యనీయుడు. ఆ స్వామిని తమ ఇష్టదైవంగా భక్తులు కొలుచుకుంటారు. ఈ ఆలయంలో సంవత్సరం పొడుగునా ఉత్సవ పరంపర కడు రమణీయంగా కొనసాగుతుంది. నిత్యోత్సవాలు మొదలుకొని బ్రహ్మోత్సవాల వరకు ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. గర్భాలయ ముఖమందిరంలో ఉత్సవ విగ్రహాలుంటాయి. ఈ ఉత్సవ విగ్రహాలకు తులసి సహస్రనామార్చన పూజ విధిగా నిర్వహిస్తారు. నిత్య కైంకర్యాలు అభిషేక కళ్యాణోత్సవాల్ని ఈ మూర్తులకే నివేదిస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ సప్తమి నుండి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆశ్వయుజ పౌర్ణమి నాడు రథోత్సవం జరుగుతుంది. ధనుర్మాసంలో తిరుప్పావై పాంచరాత్రాగమం ప్రకారం వివిధ పూజల్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొంటారు. స్వామివారి పూజలో తన్మయులై నృత్యాలు చేస్తారు, గీతాలను ఆలపిస్తారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు ఇక్కడికి సమీపంలోనే కొలువై ఉన్న ఇతర దేవతలను దర్శించుకునే భాగ్యం సొంతమవుతుంది. అనంతరం భక్తులు ఇక్కడికి కొద్ది దూరంలో శివానగర్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకుంటారు. ఈ శివాలయాన్ని 200 సంవత్సరాల క్రితం రాణి రత్నప్రభ గారు ప్రతిష్ట చేయడం జరిగింది. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని నేడు జీర్ణోద్ధరణ చేసి ఆలయ రూపురేఖల్ని మార్చారు. చూడచక్కని రంగులతో ఈ ఆలయం నేత్రపర్వంగా కనిపిస్తుంది. గర్భాలయంలో రాజరాజేశ్వరుడు వెండి నాగశేషు పడగనీడలో కొలువై భక్తులకు మోదాన్ని కలిగిస్తున్నాడు. హృత్కల్పితం గృహ్యత సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం. అనంతరం భక్తులు సాయిబాబా మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో సాయినాథుడు
ఉన్నత పీఠంపై సింహాసనాసీనుడై దత్తాత్రేయ స్వరూపుడైన సాయినాథుడు గోచరమవుతాడు. బాబావారి పాలరాతి విగ్రహం చిన్మయ చిదానంద భరితంగా ఉంటుంది. జీవకళ ఉట్టిపడే బాబా విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుంది. బాబా కుడిచేతి వైపు భాగంలో పరమేశ్వరలింగం, నందీశ్వరుడు, బాబా చిన్న విగ్రహాలు కనిపిస్తాయి. భక్తులు బాబావారి తీర్థప్రసాదాలు గైకొని ఆశీర్వాదం పొందుతారు. అనంతరం భక్తులు ఇక్కడికి సమీపాన్నే ఉన్న హరిహరసుతుడు అయ్యప్ప మందిరానికి వడివడిగా అడుగులు వేస్తారు. స్వామివారి ఆలయ ప్రాంగణం విశాలంగా నెలకొని ఉంటుంది. స్వామివారికి ఎదురుగా ఎత్తైన ఇత్తడి ధ్వజస్తంభముంది. చిన్ముద్ర దాల్చిన అయ్యప్పతో పాటు ఇక్కడ గణేశుడు, దత్తాత్రేయ స్వామి, మాళికాపురత్తమ్మ నవగ్రహాలయాలు నెలకొని ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సందర్శనం భక్తులకు కమనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఆలయంలో ఉన్నంతసేపు అవ్యక్తమైన అలౌకికమైన ప్రపంచంలో విహరిస్తోన్న భావన భక్తుల మనోసీమల్లో వ్యక్తమవుతుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుండి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి 135 కిలోమీటర్ల దూరంలో ఈ సిరిసిల్ల పట్టణం ఉంది. వేములవాడకు 12 కిలోమీటర్ల దూరంలో, అగ్రహారానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. మహిమల్ని ప్రదర్శించే మహిమాన్వితుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి చరణారవిందాలను ఆశ్రయించిన వారికి అభయానందాలు సిద్ధిస్తాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా ఆ సిద్ధిని మనం కూడా అందుకుందాం. ఆ వెంకటేశ్వరుని కటివరద హస్తాలు మనల్ని అనుగ్రహిస్తూనే ఉండాలని కోరుకుందాం.